చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ ప్రతినిధులు, పార్టీ అధికార ప్రతినిధులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మీరేం చేశారు, మీరేం పీకారు అంటూ చాలా చాలా రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేశారు, రెచ్చగొట్టే వ్యవహారాలు చేశారు. కోర్టుల్లో స్టేలు తెచ్చుకుని, కోర్టుల్లో అరెస్ట్ కాకుండా తప్పించుకుని తమంత వారు లేరు అన్నట్టుగా రొమ్ము విరుచు తిరిగారు అంట, మనకు రాబోతులాగా తిరిగారు. కానీ కాలం ఎల్లకాలం ఒకే విధంగా ఉండదు. రాజధాని నిర్మాణం పదవుల్లో అవకతవకలు పాల్పడిన చంద్రబాబు మునుపులు తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో వెల్లడించారు. కాబట్టి దానిపై చర్యలు మొదలయ్యాయి. 40 నెలల నాటి విచారణ వివరాలు మాకు ఇవ్వండి అని ఆదాయ పన్ను శాఖకు ఆంధ్రప్రదేశ్ సిఐడి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ సిఐడి చాలా యాక్టివ్ గా కావటంతో తెలుగుదేశం నాయకుల గుండెల్లో గుబ్బులు మొదలయ్యాయి. అప్పట్లో చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు చేశారు. దాదాపు 2000 కోట్లకు విలువైన అక్రమాలను బయట పెట్టినట్టు చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి స్వయంగా పల్లొంజి కన్స్ట్రక్షన్ సంస్థ చంద్రబాబుకు ముడుపులు అందచేసినట్టు కూడా చెప్పారు. ఈ అంశాలన్నీ ఒక్కొక్కటి కొలిక్కి వచ్చి 100 కోట్లు తిన్న రాబందు ఒక గాలివానకు పోయినట్లు సిఐడి చేతిలోకి చంద్రబాబు చిక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ గా జగన్ ప్రభుత్వం మరో ప్రయత్నం చేస్తున్నదంటూ పచ్చ మీడియాలో అప్పుడే కథనాలు వస్తున్నాయి. రాజధాని నిర్మాణ పనుల్లో ఆయన ముడుపులు అందాయని ఆరోపణలు పుచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాటిని ఏదో ఒక విధంగా నిరూపించేది చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో విఫలం కాలేదు. విఫలమైతే ఐటీ శాఖ 2000 కోట్ల రూపాయల వివరాలు పిఎస్ నుంచి ఎలా సంపాదించింది అన్న విషయం తెలిసిందే. అలాగే ఐటీ స్కిల్ ఏపీ దాంట్లో కూడా భారీగా కుంభకోణం జరిగిందని కూడా సిఐడి గుర్తించింది. గుర్తించడమే కాకుండా సాక్ష్యాధారాలను సేకరించింది. సింగపూర్ కంపెనీకి అక్రమంగా నిధులను తరలించారని, మనీ లాండరింగ్ జరిగిందని కేంద్ర ప్రభుత్వం దీన్ని స్వయంగా విచారణ జరపాలని కూడా నివేదిక పంపించింది. ఇవన్నీ ఒక్కొక్కటి చుట్టుకుని చంద్రబాబుకి ఉరిలాగా తయారయ్యేలాగా, వలలాగా తయారయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కూడా ఆయనకి తనకు కోర్టుల్లో ఉన్న అశేషమైన పలుకుబడిని ఉపయోగించుకొని మళ్ళీ స్టే తెచ్చుకుంటారా, లేకపోతే అసలు విచారణకు రాకుండా చూసుకుంటారా అన్నది క్రమంగా కాలక్రమంలో తెలుస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర సిఐడి అధికారులు ఆదాయ పన్ను శాఖకు లేఖ రాశారు. గతంలో కొన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ ఆరోపణపై అప్పటి ఆయన వ్యక్తిగత కార్యదర్శి కె శ్రీనివాసరావు, లోకేష్ సన్నిహితుడు కిలారి రాజేష్ను ఐటీ శాఖ విచారించిన విషయం తెలిసిందే. 40 నెలల కింద 2020 ఫిబ్రవరిలో జరిగిన ఈ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలకు తమ అందజేయాలని సిఐడి ఈ లేఖలో కోరింది. అంటే ఈ సిఐడి విజ్ఞప్తిని ఐటీ శాఖ ఏ మేరకు మన్నిస్తుందో చూడాలి. రాజధాని భూముల విషయంలో చంద్రబాబు నిందితుడిగా కేసు నమోదై ఉన్నదని, అక్కడ నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యవహారాల్లో ఆయనకు ముడుపులు అందాయని, వీటిని నిర్ధారించుకోవడానికి ఐటీ శాఖ సోదా వివరాలు కావాలని అడిగింది. అంటే ఒక దర్యాప్తు సంస్థ అడిగినప్పుడు సాధారణంగా ఐటీ శాఖ ప్రత్యక్షంగానో లేకపోతే పరోక్షంగానో సమాచారాన్ని అందజేసే సాంప్రదాయం ఉన్నది. అమరావతి నిర్మాణానికి సంబంధించిన అనేక ప్రక్రియలు, తర్వాత షాపూర్జీ పల్లొంజి సంస్థ పనులు ప్రారంభించింది. జగన్ సీఎం అయిన వెంటనే అమరావతి పనులను చాలా వరకు ఆపేసిన విషయం తెలిసింది. ఆ తర్వాత కొద్ది నెలలకు ఈ నిర్మాణ పనుల టెండర్ల వ్యవహారం చంద్రబాబుకు ముడుపులు అందాయంటూ కొత్త రాగం ఎత్తుకున్నారని పచ్చమీడి అంటున్నది. కానీ ఎస్ఎఫ్టి నిర్మాణానికి 12,000 రూపాయలు చెల్లించడాన్ని అప్పుడు అందరూ తప్పుపట్టారు. దానిపై సరైన వివరణ తెలుగుదేశం నాయకులు ఇవ్వలేకపోవటంతో అనుమానాలు ఎక్కువయ్యాయి. అంటే పార్లమెంటు కొత్త భవనం కంటే సెక్రటేరియట్ నిర్మాణానికి ఎక్కువ నిధులు ఖర్చు చేయటము, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కట్టిన అద్భుతమైన సెక్రటేరియట్ కంటే ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సెక్రటేరియట్కి ఎక్కువ నిధులు ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా విమర్శలకు గురయ్యాయి. కాబట్టి ఇందులో ముడుపులు ఉన్నాయన్న అంశం కూడా ప్రజలు నమ్ముతున్నారు. అంటే చివరికి ఏం తేలుతుందో, కోర్టులు ఏం తేలుస్తాయో మనకు తెలియదు.
2020 ఫిబ్రవరిలో అప్పటి ఆయన పిఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ శాఖతో సోదాలు చేశారు. ఐటీ శాఖ చేసింది, అలాగే రాజేష్ నుంచి కూడా ఐటీ శాఖ కొన్ని వివరాలు అడిగి తీసుకుంది. శ్రీనివాస్ వద్ద అతి స్వల్ప మొత్తంలోనే నగదు దొరికిందని అప్పట్లో ఐటీ అధికారులు పంచనామా రిపోర్ట్ ఇచ్చారు. 2000 కోట్ల వరకు ఇచ్చారు. మరి అది అతి తక్కువ మొత్తంగా ఐటీ అధికారులు పంచనామా, నాకున్న గుర్తు ప్రకారం పంచనామా రిపోర్టు లో ఎక్కువ 2000 కోట్ల రూపాయల వరకు అక్రమాలు వెలుగులోకి వచ్చాయన్నది సమాచారం, నాకున్న సమాచారం. ఆ తర్వాత ఆ కేసు అలా మరుగున పడిపోయింది. మరుగున పడిపోలేదు విషయం, అంటే సమయం వచ్చినప్పుడు వెలుగు వస్తుంది. కానీ జగన్ మాత్రం వెంటాడుతూనే ఉన్నారు. ఐటీ శాఖ స్వయంగా ఏం చేయలేదు. దీనంతా జగన్ చేస్తున్న నాటకం అన్నట్టుగా చెప్పడానికి స్వచ్ఛ మీడియా ప్రయత్నం చేస్తున్నది. మొన్న మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజున మార్చి 24 టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసి బయటకు పంపేశాక సీఎం జగన్ అక్కడ ఆకస్మికంగా లేచి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సందర్భం ఏమీ లేదని, ఊరకే ప్రజలకు తెలియాలని చెప్తున్నానంటూ రాజధాని పనుల్లో చంద్రబాబుకు 143 కోట్ల ముడుపులు అందాయని ఆరోపించారు. దీనిపై ఐటీ శాఖకు ఆయనకు నోటీసులు ఇచ్చిందని కూడా చెప్పారు. అయితే తరువాత ప్రభుత్వం నుంచి ఎలాంటి అలికిడి లేదు. అయితే పల్లోంజి సంస్థ అధినేత మిశ్రీ టాటా సన్స్ కూడా చైర్మన్ గా ఉండేవారు. ఆయన పదవి నుంచి ఆ దశలోనే తొలగించారు. కాబట్టి దీనికి దానికి ఏమైనా లింక్ ఉన్నదా అన్న అనుమానాలు కూడా అప్పట్లో వ్యక్తమయ్యాయి. అది నిజం కాకపోవచ్చు. ఆదివారం రాజమండ్రిలో జరిగిన మహానాడు భారీ బహిరంగ సభ ఎఫెక్ట్తో ఆ సందర్భంగా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ప్రభావం, మేనిఫెస్టోను ఎవ్వరూ విశ్వసించరని ప్రజలకు తెలుసు. పచ్చ మీడియా మాత్రం అదేదో చాలా అద్భుతమైన మేనిఫెస్టో, అద్భుతమైన ఇది ఏదో దాస్ క్యాపిటల్ మేనిఫెస్టో కంటే చాలా గొప్ప మేనిఫెస్టో డాక్యుమెంట్ అన్నట్టుగా అంతకుముందు 220కి అలాగే ఇచ్చారు. విజన్ 220 కూడా ఇటువంటి ప్రచారమే చేశారు. విజన్ 220 అమలు తర్వాత చంద్రబాబు నాయుడు 23 సీట్లతో మిగిలిపోయాడు. ఈ కేసులో చంద్రబాబు అప్పటి పిఎస్ శ్రీనివాస్, కిలారి రాజేష్, షాపూర్ పల్లోంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ నుంచి అధికారులు ఏం సమాచారం రాబట్టారో వివరాలన్నీ మాకు అందజేయండి అని ఐటీ శాఖను ఆంధ్రప్రదేశ్ ఏడీ కోరింది. ఈ వ్యవహారంలో మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం. అందులో చంద్రబాబు పత్రం ఎంత ఉందో నిర్ధారించాల్సి ఉన్నందున ఆ వివరాలు కావాలని ఐటీ శాఖ రాసిన లేఖలో సిఐడి కోరింది. దీనితోటి తెలుగుదేశం నాయకుల గుండెల్లో గుబుల్లో ప్రారంభమైంది. ఇప్పటికే అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణంలో ఇరుక్కుని ఉన్నాడు. మరికొందరు నాయకులు కూడా రకరకాల నేరాలు చేసి, ఆర్థిక నేరాలు చేసి, ఇతర రకరకాల కార్యకలాపాలు చేసి ఇరుక్కుని ఉన్నారు. ఒక్కొక్కటి వెలికి తీయటంతో ఎన్నికల ముందు ఇది మొత్తం వ్యవహారం బట్టబయలు చేసి తెలుగుదేశం పార్టీని ఒత్తిడిలో ఉంచుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.